హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి కిరణ్ బ్లాగ్స్ నా పేరు స్వాతి నేను మీకు ఈరోజు టూ వెరైటీస్ ఆఫ్ చట్నీ పొడి చూపిస్తున్నానండి ఒక ర ఒకటి వచ్చేసి చెన్నకాయల పొడి ఇంకొకటి పుట్నాల పొడి చూపిస్తున్నానండి ఇది మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది మీరు దోశలోకి ఇడ్లీలోకి తర్వాత వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాము ముందుగా మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పుట్నాల పొడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము దీనికి నేను టూ కప్స్ ఆఫ్ పుట్నాల పొడి తీసుకున్నానండి దీంట్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయండి ఇది బాడీ గ్రోత్కి యూజ్ అవుతుంది దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి కూడా ఉన్నాయి సో టూ కప్స్ తీసుకున్నానండి తర్వాత టూ వెరైటీస్ ఆఫ్ రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి ఇది వచ్చేసి నార్మల్ చిల్లీస్ అంటారు దీన్ని వచ్చేసి బాడగే మిరపకాయలు అంటారండి బెంగళూరులో ఇది తక్కువగా స్పైసీ ఉంటుందండి కలర్ కోసం యూస్ చేస్తారు తర్వాత నేను గార్లిక్ తీసుకున్నానండి గార్లిక్ ఈజ్ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ అండి ఇది అందరికి తెలిసిందే కదా సో దీ నేను కొన్ని పీల్ తీసుకు పీల్ అవుట్ తీసుకున్నాను కొన్ని పీల్ ఉండేటి తీసుకున్నానండి తర్వాత డ్రై కోకోనట్ పీసెస్ తీసుకున్నానండి తర్వాత కావాల్సినంత సాల్ట్ సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టూ కప్స్ ఆఫ్ ఫ్రైడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ గ్రామ్స్లో కాల్షియం ఆయర్న్ పొటాషియం కాపర్ జింక్ కూడా ఉన్నాయండి తర్వాత రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీస్ కారం కోసం యాడ్ చేసుకోవాలండి తర్వాత డ్రై కోకోనట్ పీసెస్ యూస్ చేసుకోవాలి డ్రై కోకోనట్ పీసెస్ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి డైజెషన్ కూడా యూస్ఫుల్ అండి ఇది తర్వాత మీకు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మీరు మిక్సీ పట్టాలండి సో మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా కనిపిస్తుందండి దీంట్లో మీరు ఇప్పుడు గార్లిక్ యూస్ చేసుకోవాలండి ఇక్కడ మీరు సాల్ట్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ సాల్ట్ కనుక తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఫైనలీ ఇట్లా అయిందండి ఇది మరీ స్మూత్గా ఉండకూడదు అని మరీ రఫ్గా ఉండకూడదు అండి మిడిల్గా మిడిల్లో ఉండాలి చూడండి ఇలా తయారైందండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి సో అంతే అండి పుట్నాళ్ళ పొడి రెడీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి ఇది మీరు కాయిల్ తాలింపు చేసుకుంటారు కదా దాంట్లో కూడా యూస్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చెన్నకాయల పొడి ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుంటాము సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను టూ కప్స్ ఆఫ్ గ్రౌండ్నట్స్ అండి సో టూ కప్స్ ఆఫ్ గ్రౌండ్నట్స్ తీసుకుంటే మీరు వన్ వన్ కప్ ఆఫ్ ఫ్రైడ్ గ్రామ్స్ తీసుకోవాలి తర్వాత యాజ్ ఇట్ ఈస్ టూ వెరైటీస్ ఆఫ్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను నార్మల్ రెడ్ చిల్లీ అండ్ దెన్ బ్యాడ్ గేమ్ రెడ్ చిల్లీ అండి కలర్ కోసం యూస్ చేస్తారు ఇది సో తర్వాత కొన్ని పీసెస్ ఆఫ్ డ్రై కోకోనట్ తీసుకున్నాను తర్వాత గార్లిక్ తీసుకున్నానండి విత్ పీల్ అండ్ వితౌట్ పీల్డ్ కూడా తీసుకున్నాను సో సాల్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మీకు ఎంత కావాలో సాల్ట్ అంత యూస్ చేసుకోవచ్చు సో దీన్ని ఫస్ట్ ఎలా చేసుకోవాలంటే ఈ పీనట్స్ అనేది మీరు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి దీంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి నట్స్లో ఇవి రిచ్ ఇన్ పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ అండ్ వైటమిన్ బి అండి ఇది హెల్త్కి చాలా మంచిదండి సో దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి ప్రోటీన్ ఉంది ఫైబర్ కూడా ఉన్నాయండి సో ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోండి తర్వాత మనము రెడ్ చిల్లీస్ తీసుకున్నాం కదా ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి అండి సో అన్నీ కలిపేసి ఇప్పుడు మనం గ్రైండర్ గ్రైండర్ సారీ మీరు మిక్సీ పట్టాలండి సో బాగా మీరు ఫ్రై చేసుకోవాలండి రెడ్ చిల్లీస్ ఇది ఫ్రై అయిన తర్వాత ఈ గ్రౌండ్నట్స్ అనేది పిల్ చేసుకోవాలండి చల్లగైన తర్వాత పిల్ చేసుకోండి ఇదంతా చల్లగైన తర్వాతనే మీరు మిక్సర్లో వేసుకోండి లేకుంటే అది అంత పైకి వచ్చేస్తుంది సో చూసారా నేను పిల్ అవుట్ చేసుకున్నాను గ్రౌండ్నట్స్ అంతా సో ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నానండి ఈ గ్రౌండ్నట్స్ అనేది మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తుందండి తర్వాత ఇది దీంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయండి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి సో ఇప్పుడు నేను కోకోనట్ పీసెస్ వేసాను తర్వాత రెడ్ చిల్లీస్ వేసానండి మిక్సీలో వేస్తున్నానండి తర్వాత నేను గ్రౌండ్నట్స్ వేసుకున్నాను చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలాగ వేసానండి నేను కొన్ని పీల్ చేశాను కొన్ని పీల్ అవుట్ చేశానండి మీరు కావాలనుకుంటే మొత్తం పీల్ అవుట్ చేసుకోవచ్చు సో నేను ఇలాగేసి దీంట్లో ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసానండి వేసేసి మూత పెట్టేశానండి సో మూత పెట్టేసి నేను గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇలాగైంది దీంట్లో నేను గార్లిక్ పీసెస్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకుని ఒక్క తిప్పు అట్లా తిప్పాలండి అంతే అండి రెడీ అయిపోయింది ఇలా అవ్వాలండి ఇది కూడా మరీ స్మూత్గా ఉండకూడదు అలాగని మరీ రఫ్గా ఉండకూడదండి మీడియంగా ఉంటే చాలండి ఈ విధంగా ఉంటే చాలండి సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేసి చూ నా ఎట్లా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంతే అండి మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి